కరోనా రెండవ దశ ఉధృతమవుతున్న నేపథ్యంలో మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్. కరోనా చికిత్సకు వాడే మందుల ధరలు తగ్గించాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పి కిషోర్ మాట్లాడుతూ, ప్రజలు ఒక పక్క కరోనాతో భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటే, ప్రజల భయాన్ని అవసరాన్ని ఆసరా చేసుకుని మందుల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రైవేట్ కంపెనీలు, బడా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి జగన్నాథరావు, కె రామాంజనేయులు, వివి ప్రసాద్, జి కోటేశ్వరరావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరోనా రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ వ్యాధి బారిన పడి చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని కరోనా నుంచి రక్షించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఒక ప్రక్కన కరోనా వ్యాధిని సోకిన వారికి వైద్య సేవలు అందించడంలో లోపంతో పాటు ఈరోజు బయట మార్కెట్లో కరోనాకి వాడుతున్నటువంటి మందుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. రెండవ ప్రక్కన ప్రజల నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కరోనా రక్షణ పొందడం కోసం అత్యవసరంగా వాడాల్సిన మొత్తం ప్రతి ఒక్కరు కూడా మాస్కులు, శానిటైజర్లు, వీటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తెచ్చి విపరీతంగా దోసుకుంటున్న పరిస్థితి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం జిఎస్టీ వేయడం వల్ల మందుల మీద కంపెనీ రెస్టారెంట్ ధరలు, నోటికి కట్టుకున్నటువంటి డిస్పోజబుల్ మాస్క్ కూడా ఈరోజు మార్కెట్లో 10 రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నారు. ఇక శానిటైజర్స్, కరోనాకు వాడేటువంటి సి విటమిన్ కానీ, మల్టీవిటమిన్లు కానీ, పారాసెటమాల్స్ కానీ, సాధారణంగా వాడేటువంటి ఈ మందుల ధరలు కూడా ఈరోజు విపరీతంగా పెంచి మందులు కూడా దొరకట్లేదని చెప్పి ఈరోజు కంపెనీలు విపరీతంగా దోచుకుంటూ ఉన్నాయి ప్రజానీకం. ఈ ధరలు అరికట్టాల్సిన ప్రభుత్వాలు శోధించి వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మందులపై జిఎస్టీ ఉండటం వల్ల ఈ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మందులపై జిఎస్టీని ఎత్తివేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రెండో ప్రక్కన నిత్యావసర సరుకుల ధరలు ఈరోజు లాక్డౌన్లు వేయటం వల్ల ప్రజలు లక్షలాదిగా ఉపాధిని కోల్పోయి ఇంటి పట్టినే ఉంటూ ఉన్నారు. ఉపాధి ఎప్పుడైతే లేదో ఆదాయాలు లేక ప్రజలు బ్రతకడం కూడా కష్టంగా ఉంది. సిపిఎం పార్టీ గత సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది, 7,800 రూపాయలు చొప్పున ఇవ్వండి కనీసం ఆదాయ పన్ను బదులైన కుటుంబాలు కనీసం. ఆర్థిక సహాయం చేయకపోగా బయట ఈరోజు పప్పులు, నూనెలు, నిత్యావసరాలు వాడినటువంటి అన్ని రకాల సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి పెంచి అమ్ముతూ ఉన్నారు. వాటిని అరికట్టడంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెప్తా ఉంది. అంటే ప్రజలకు ఆర్థికంగా సహకారం చేయకపోగా పెరుగుతున్న ధరలు కూడా అరికట్టలేని పరిస్థితి దాపరించింది దేశంలో. అందుకని సిపిఎం పార్టీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాయి, ఈరోజు కరోనాకు వాడేటువంటి మందుల్ని ధరలు తగ్గించాలని, టోటల్గా మందులు అనేటువంటి జిఎస్టీ ఎత్తివేయాలనేసి, ప్రజలకి ఈ విపత్కర సమయంలో నిత్యావసర సరుకులు పెరగకుండా అదుపు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.